చిత్తూరు జిల్లా మొలకల్చెరువు మండల కేంద్రంలో వైఎస్ఆర్ మహిళా చేయూత మొదటి విడత 18,750 రూపాయలు అందించిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరియు తంబళ్ళపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి మహిళలు మరియు వైసీపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మన జగనన్న కార్యక్రమంలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అలాగే ముందు ముందు కూడా మనమంతా మన జగనన్న కానీ మన ద్వారకనాథ్ రెడ్డి అన్న కానీ మన ఎల్లవేళ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరూ మనం ముందు మన అన్నగారి అధ్వర్యంలో ముందుకు పోవాలని మనం ఇలా కష్టపడుతూ మంచి సంక్షేమ పథకాలు మనకు అందుతుందనుకో మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని ఏ జగన్ ఏ ద్వారకనాథ్ రెడ్డి కరోనా కాలంలో ఈ కష్టకాలంలో మన రాష్ట్రం శూన్యంతో సమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశాన లెక్క ఉండే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టేస్తూ ముందుకు సాగిస్తున్న జగన్ గారికి అందరినీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ అదేవిధంగా రాయలసీమలోనే అతి పేద నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక తంబోలపల్లి మాత్రమే. అన్ని రాళ్ళు తప్పులు ఉండేటువంటి ఈ తంబోలపల్లిలో ఒక రంధ్రాల సీమ లాంటి ఒక పోయినరు వజ్రం లాంటి మా అందరి అదృష్టంగా మాకు తగిన ఎమ్మెల్యే మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా పేదరికంగా ఉన్న ఇలాంటి సమయంలో మాకు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొండంత అండగా ఉండాలి. మాకు అందరికీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మా తమ్మలపల్లి సాధించకులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ గారు మాకు దొరికినందుకు చాలా సంతోషం ఉంది. అభివృద్ధి పరంగా చాలా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ ప్రజలకు చేస్తూ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రతి గడప గడప తిప్పుకుంటూ ప్రతి సమస్య తెలుసుకుంటూ మురినీటి కాలంలో అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి మట్టి రోడ్లు వేయించడం కానీ కొత్తగా అడవిలో ఉండే బల్లులు కూడా రోడ్లు వేపిస్తూ చాలా దగ్గరగా ఉండి మాకు వెన్నుండి వెళ్ళేటప్పుడు అందుకు అతని కుదరు